ओके स्टार्ट रमेश। गुड ईवनिंग ऑल, నా పేరు లలిత. నేను హౌస్ వైఫ్ ని. మేము మంచిర్యాలలో ఉంటాము. నేను ఈ మీటింగ్ పోస్ట్ ని, నాకు వచ్చేస్తుందా, ఈ బిజినెస్ ను 1 ఇయర్ నుండి మేము చేస్తున్నాము. ఇప్పుడు మన ఈ బిజినెస్ ఆపర్చునిటీ గురించి తెలుసుకోవడానికి, బిజినెస్ అంటే ఏమిటి, అది ఎలా ఉపయోగపడుతుందో వివరించడానికి ద గ్రేట్ లీడర్ మా కోచ్, మై మెంటర్ అరుణామూర్తి మేడం జైపూర్ నుండి, డాక్టర్ ఏఆర్ మూర్తి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదాలో సీనియర్ ప్రొఫెసర్ గా జాబ్ చేస్తున్నారు. వారి యొక్క విలువైన సమయాన్ని ఈరోజు మనందరి కోసం కేటాయించారు. అందరూ ఓపెన్ మైండ్ తోని వినండి, విని అర్థం చేసుకోండి. నేను ఇప్పుడు పిలుస్తున్నాను అరుణామూర్తి మ్యామ్. ఆన్ ద స్క్రీన్ థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ గ్రేట్ ఇన్విటేషన్. నా పేరు అరుణ, నేను హౌస్ వైఫ్ ని. హౌస్ వైఫ్ తో పాటు ఎంవే బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను. మాకిద్దరు పిల్లలు, ఇద్దరు ఎంవే డిస్ట్రిబ్యూటర్స్, ఇద్దరు మెడికల్ ప్రొఫెషన్ లో ఉన్నారు. నేను ఎట్లా బిజినెస్ లోకి వచ్చానంటే, అది అక్కడ బనారస్ వెళ్ళినాక అక్కడ మాకు హిందీ మీడియం, నేను చదువుకుంది తెలుగు మీడియం లో ఉండేదాన్ని. అయితే ఏదైనా నాకు స్ట్రాంగ్ డ్రీమ్ ఉండేదన్నమాట, నేను ఏదైనా చెయ్యాలి చెయ్యాలి. వినిపిస్తుందా రమేష్? ఓకే మేడం. ఓకే సార్. అయితే నేను ఏదైనా చెయ్యాలి అనేది స్ట్రాంగ్ డ్రీమ్ ఉండేది. నా చదువు కొన్ని కారణాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. ఆగిపోవడం వల్ల నేను ఏదైనా చెయ్యాలని స్ట్రాంగ్ డ్రీమ్ ఉంటే, అది పార్లర్ కోర్సు, యోగా క్లాసెస్, అవి ఇవి నేర్చుకుంటూ ఉండేదాన్ని. తర్వాత మేము జైపూర్ కి షిఫ్ట్ అయినాం. జైపూర్ కి షిఫ్ట్ అయినాక పిల్లలు కూడా ఏంటంటే పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టినరు. తర్వాత ఏదైనా చెయ్యాలని చూస్తున్న టైంలో సార్ కూడా ఏంటంటే, అది మా సార్ అయితే మాకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఉంది, మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు, కాలేజ్ ఉన్నారు, మా తమ్ముడు కూడా సెటిల్ చేయాలి అని సార్కి డ్రీమ్ ఉండేది. నాకేమేదైనా చెయ్యాలి, ఒక 5,000 ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అని నేను చూస్తా ఉన్నా. అదే టైంలో ఒక అది పేషెంట్ గా మా స్పాన్సర్ వచ్చేసి పేషెంట్ గా వచ్చినారు. ఆయనకి మెడికల్ లీవ్ అవసరం ఉండేది, అది మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళడానికి మెడికల్ లీవ్ కావాల్సి ఉండే. ఆ టైంలో సార్కి వచ్చి బిజినెస్ చెప్పినారు. చెప్తే మేము ఆ విధంగా బిజినెస్ స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసినాక ముందు నేను ఏం ఇన్వాల్వ్మెంట్ నాది ఎక్కువ లేకుండే, ఏంటంటే సార్ మీద నమ్మకం నాకుండే, ఏది చేసినా సార్ మంచే చేస్తారు అనేసి నమ్మకం ఉండే. సారే వెళ్ళేవాళ్ళు, మీటింగ్స్ అయినా సెమినార్లు అయినా ఏవైనా సారే అటెండ్ అవుతుండేవాళ్ళు. తర్వాత ఒకసారి ఏంటంటే డాక్టర్ బ్రేచ్ సెమినార్ కి నన్ను తీసుకెళ్ళినారు. తీసుకెళ్తే అప్పుడు నాకు తెలిసింది బిజినెస్ పొటెన్షియల్ అంటే ఏంటి, బిజినెస్ ఏంటి, ఎవరెవరు చెయ్యొచ్చు నేను అనేసి అప్పుడు నాకు అర్థమైంది. అరే నేను చూస్తుంది ఇదే కాబట్టి నేను ఏం చేసినా, పిల్లల్ని ట్యూషన్ కి పెట్టేసి ఇంట్లో పని మనిషిని పెట్టేసుకొని తర్వాత నేను పూరా దీంట్లో ఇన్వాల్వ్ అయినానమాట. ఈ బిజినెస్ ఏంటంటే అన్ని రకాల వాళ్ళు చేసుకోవచ్చు ఈ బిజినెస్, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, 18 సంవత్సరాల పిల్లలైనా, 60 సంవత్సరాల వాళ్ళైనా, ఎవరైనా ఈ బిజినెస్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్ లో ఏంటంటే కేవలం మనకి డబ్బే కాకుండా ఈ బిజినెస్ లో మనకి రివార్డ్స్ ఇస్తుంది, రికగ్నేషన్ ఇస్తుంది, హ్యాపీని ఇస్తుంది. నా టోటల్ నా థాట్స్, నా లైఫ్ మొత్తం ఈ బిజినెస్ వల్ల చేంజ్ అయింది. నేను ప్లాన్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి వెల్కమ్, కొత్త వాళ్ళందరికీ నేను చెప్పేది, ఇంత పెద్ద బిజినెస్ నేను ఇంత తక్కువ టైంలో మీకు మొత్తం క్లియర్ గా చెప్పలేను కాబట్టి, ఎవరైతే మిమ్మల్ని పిలిచినారో, మీ కోచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి టైం సెట్ చేసుకొని, వాళ్ళతోటి టైం తీసుకొని అటెండ్ వాళ్ళు అర్థం చేసుకొని మీరు ఈ బిజినెస్ ని స్టార్ట్ చేయొచ్చు.
వెల్కమ్ మీ అందరికి మరొకసారి. తర్వాత అండర్స్టాండింగ్ ద బిజినెస్, మ్యూచువల్ ట్రస్ట్ ట్రాన్స్పరెన్సీ. ఏంటంటే ఈ బిజినెస్ వచ్చేసి జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ బిజినెస్ కాబట్టి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ఎడ్యుకేషన్, మనకు కావాల్సింది ఈ బిజినెస్ చేయడానికి ఎవరో డాక్టర్స్, ఇంజనీరింగ్స్, చాలా డబ్బు ఉన్నోళ్ళు, అలాంటి వాళ్ళు ఏమి అవసరం లేదు. మనకు కావాల్సింది స్ట్రాంగ్ డ్రీమ్ ఎవరికైతే ఉంటుందో, వాళ్ళు ముందు లైఫ్ లో ముందుకు ఎవరు పోవాలనుకునే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు మనకి ఈ బిజినెస్ లో కావాలి. ఒపీనియన్ ఫ్యాక్ట్స్, చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ ప్లాన్ చూసి వెళ్ళి ఎవరినో ఒపీనియన్ అడుగుతారు. ఇప్పుడు మనకి క్రికెట్ నేర్చుకోవాలంటే మనం ఏం చేస్తాము, టెండూల్కర్ ని అడుగుతామా, అదే రామ్దేవ్ బాబాని అడుగుతామా, టెండూల్కర్ దగ్గరికి వెళ్తామా, లేదా అదే యోగా నేర్చుకోవాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం, రామ్దేవ్ బాబా దగ్గరికి వెళ్తాం. అదే ఈ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఫ్యాక్ట్స్, ఎవరైతే సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఈ బిజినెస్ లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు బిజినెస్ ఏంటి అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. బిల్డ్ ఏ కేస్ ఆఫ్ యువర్ సెల్ఫ్, మనల్ని మనము ఎలాంటి వాళ్ళు, మనల్ని మనము సక్సెస్ కావడానికి ప్రూవ్ చేసుకోవాలి. మనం సెలెక్ట్ చేసే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉండాలంటే వాళ్ళు డ్రీమర్స్ అయి ఉండాలి, వాళ్ళ క్యారెక్టర్ మంచిగా ఉండాలి, తర్వాత అంబిషియస్ ఉండాలి, తర్వాత ఇంటిగ్రేటివ్ ఉండాలి. మనం ఏంటంటే పీపుల్స్ కంటే, మనకు డబ్బు కంటే ఎక్కువ మనము పీపుల్స్, మనుషులకు వాల్యూ ఇస్తాం కాబట్టి మనం మంచి వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. డిసిషన్ మేకింగ్ వాళ్ళే ఉండాలి, వాళ్ళు ఏంటంటే డిసిషన్ తీసుకొని లైఫ్ లో ముందుకు పోయే వాళ్ళు ఉండాలి. తర్వాత వాల్యూస్ డ్రీమ్స్, ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మంది ఏదైనా పని చేస్తూ ఉంటారు కదా, చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు ఎక్స్ట్రా చేయాలని చూస్తుంటారు. ఎందుకనంటే వాళ్ళకి ఎక్స్ట్రా వాళ్ళకి మంచి అది ఇల్లు ఉండాలి, మంచి కారు ఉండాలి, వెకేషన్స్, చిల్డ్రన్స్ ఫ్యూచర్ బాగుండాలి, లైఫ్ స్టైల్, సేవింగ్స్, ఎర్లీ రిటైర్మెంట్, ఇవన్నీ ఏంటంటే ఏదైనా జాబ్ చేసుకుంటూ అవి చేసుకుంటూ కూడా మనుషులు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఇంకేమన్నా చేయాలని చూస్తారు. కానీ ఇక్కడ వాల్యూస్, ఇవన్నీ కావాలంటే బయట ఏ పని చేయాలన్నా మనం అన్ని వాల్యూస్ను వదులుకోవాల్సి వస్తుంది. అబద్ధాలు ఆడాల్సి వస్తుంది, తప్పు పనులు చేయాల్సి వస్తుంది, తర్వాత ఫ్యామిలీని వదులుకోవాల్సి వస్తుంది, తర్వాత ప్రిన్సిపల్స్ని వదులుకోవాల్సి వస్తుంది, స్పిరిచువల్, ఇవన్నీ వదులుకుంటేనే కానీ మనకి ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వవు. కానీ ఈ బిజినెస్లో మనం ఇవన్నీ ఏం వదులుకోకుండా మన ప్రిన్సిపల్స్ పాటించుకుంటే మనం ఈ బిజినెస్ చేసుకొని మనం ఇవన్నీ పొందవచ్చు. ఇక్కడ ఏంటంటే నాలుగు రకాల వాళ్ళు నాలుగు రకాల డబ్బు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్ అన్నమాట. ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ మ్యాన్స్, ఇన్వెస్టర్స్. ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు ఏంటంటే 98% వాళ్ళు వీళ్ళే ఉంటారు. ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే వీళ్ళది వన్ మ్యాన్ షో. డబ్బు జాబ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, లేకపోతే డబ్బులు రావు. ఇలాంటి కోవిడ్ సిచ్యువేషన్ లో ఏమన్నా ప్రాబ్లం అయిందనుకోండి వీళ్ళకి చాలా మనీ ప్రాబ్లం ఉంటుంది. అదే బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్స్ ఏంటంటే వీళ్ళకి ఒక్కటే రకమైన బిజినెస్లు ఉండవు. జస్ట్ లైక్ టాటా, బిర్లా, అంబానీ, ఆదానీ వీళ్ళందరూ ఉంటారని కన్నా వీళ్ళకి ఒక్కటే రకమైన బిజినెస్లు ఉండవు. వీళ్ళకి రకరకాల బిజినెస్లు ఉంటాయి. వాళ్ళు 500 మంది ఎంప్లాయర్స్ ఉంటారు. ఒక్కొక్క టీమ్ ని ఒక్కొక్క బిజినెస్ లో పెట్టి వాళ్లే మెయింటైన్ చేసేటట్టు చూస్తారు. వీళ్ళు వెళ్ళినా వెళ్ళకపోయినా ఆ బిజినెస్ మంచిగా రన్ అయితేనే ఉంటది. కోవిడ్ సిచ్యువేషన్ అయినా, వాళ్ళ ఇంట్లో ఏమన్నా పెళ్లిళ్ళైనా, ఏదైనా కానీ వాళ్ళ బిజినెస్ లో ఏమి ప్రాబ్లం కాదు. కానీ మన ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో ఏంటంటే వీళ్ళ దగ్గర ఏ చిన్న సిచ్యువేషన్ ఉన్నా కానీ వీళ్ళకి ఏంటంటే మనీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏజ్ మోడల్, మనం ఏం చేస్తాము లైఫ్ లాంగ్, చిన్నప్పటి నుండి మంత్ లైఫ్ ఎండ్ వరకు ఏం చేస్తాము, ఎక్కడన్నా ఒక దగ్గర జాబ్ చేస్తాము. జాబ్ చేసి ఏం చేస్తాము, మనకు ఒక 8 గంటలు 9 గంటలు పని చేస్తాం అనుకో, మనకి బాస్ ఏం చేస్తాడు, కొంత అమౌంట్ మనకి ఇస్తాడు. ఇస్తే ఏం చేస్తాము, ఆ అమౌంట్ తో ఆయననేమో ఎక్కువ సంపాదిస్తాడు, కొంచెం మనకి ఇస్తాడు. అదే అమౌంట్ తీసుకొచ్చి మనం ఏం చేస్తాము, మన బయట స్టోర్స్లలో మనకు కావాల్సిన నిత్యావసరాల వస్తువులన్నీ కొనుక్కుంటాం. ఇటు ఏం చేస్తాము, ఇటు బాస్ ఎసెట్ ని పెంచుతాము, అటు ఏం చేస్తాము షాప్ వాళ్ళ ఎసెట్ పెంచుతాము. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ పిల్లలు మంచి మంచి స్కూళ్ళల్లో చదువుతారు, మంచి మంచి
ఇళ్లలో ఉంటారు, మంచి మంచి కార్లలో తిరుగుతారు, మనం ఎట్లా ఉన్న వాళ్ళం అట్లనే ఉండిపోతాం. కానీ ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఏజ్, మనం కూడా మన నెట్వర్క్ పెంచుకొని, మన ఎస్సెట్ పెంచుకొని, మన షాప్ చేంజ్ చేసుకొని మనం కూడా వాళ్ళలాగా తయారవ్వచ్చు. అదే ఎట్లా అని అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్ ఎకానమీ ఇప్పుడు ఉందనుకోండి, ఎవరి దగ్గర చాలా మంది దగ్గర కార్లు ఉంటాయి, కార్లు ఉంటే ఏం చేస్తారు వాళ్ళు, కవర్ వేసి పెట్టేసేస్తారు వాడకుండా. కవర్ వేసి పెట్టేస్తే దాని ఈఎంఐ కట్ అవుతుందా లేదా? ఈఎంఐ కట్టదు. అది మనకి ఏమంటది అవుతుంది, లయబిలిటీ అవుతుంది. కానీ ఎసెట్ కావాలంటే ఏం చేస్తారు, ఇప్పుడు యూబర్ వాళ్ళు ఉన్నారు చూడండి ఎగ్జాంపుల్, ఊబర్ మీకు డీటెయిల్ గా చెప్తున్నా తెలుగు లాంగ్వేజ్ లో అందరు చేసుకునేటట్టు. ఊబర్ వాళ్ళు ఉన్నారు ఏంటంటే, ఊబర్ వాళ్ళ దగ్గర ఏమైనా కార్లు ఉన్నాయా, ఏమైనా డ్రైవర్స్ ఉన్నాయా? ఎవ్వరు లేరు. వాళ్ళు ఎవరైతే కార్లు ఉన్నారో వాళ్ళతో కనెక్షన్ పెట్టుకున్నారు, ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో వాళ్ళతో కనెక్షన్ పెట్టుకొని, కస్టమర్స్ కి ఎవరైతే ఫోన్స్ వస్తాయి ఇద్దరిని కలిపి మధ్యలో డబ్బు సంపాదిస్తున్నారు. అదే మన కారు ఉందనుకోండి, ఊబర్ వాళ్ళకి మనం సెట్ చేసినామంటే మన ఈఎంఐ కూడా వచ్చేస్తుంది, మనకు ఎక్స్ట్రా ఇన్కమ్ కూడా, అది ఎసెట్ గా కన్వర్ట్ అవుతుంది. అట్లనే మన ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, మనకు కావాల్సిన ప్రొడక్ట్స్ అయితే ఏమున్నాయి, మనం ఏంటి చిన్నప్పటి నుండి మనం ఒక షాప్ లో ఏదన్నా షాప్ లో మనం కొనుక్కుంటా ఉంటాం సామాన్లు, సబ్బులు, నూనెలు, పేస్ట్లు, పౌడర్లు, అవి ఎప్పుడన్నా ఎవరైనా ఒక 10 రూపాయలు నువ్వు ఇన్ని రోజుల నుండి కొనుక్కుంటున్నావు, నీ ద్వారా మనం ఎవరైనా వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటుందని ఒక 10 రూపాయలు తక్కువ చేస్తారా? తక్కువ చేయరు. లైఫ్ లాంగ్ మనం కొనుక్కున్నా కానీ మనం అట్లనే ఉంటాము, వాళ్ళు ఏం తక్కువ చేయరు, ఇంకా వాపస్ ఇస్తే కూడా తీసుకోరు. కానీ మనం ఏంటి, మన షాప్ చేంజ్ చేసుకొని మనకు కావాల్సిన సామాను మన ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్ మన దాంట్లో కొనుక్కొని మన మన ఎసెట్ కూడా మనము పెంచుకోవచ్చు. ఇది అది ఎట్లా అంటారా, ఇప్పుడు మనకేంటంటే బిజినెస్ ట్రైనింగ్స్ అయితే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది ఇక్కడ, కోచింగ్ మెంటర్షిప్ అన్నమాట ఇక్కడ. మొబైల్ ఇప్పుడు కాన్ఫరెన్సెస్ అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజులలో. ఏంటంటే ఇప్పుడు కోచింగ్ మెంటర్ మన మెంటర్ ఉంటారు, మన కోచ్ ఉంటారు, ఆయన ద్వారా మొత్తం తెలుసుకొని మొబైల్ యాప్ లో డౌన్లోడ్ చేసుకొని బిజినెస్ ఎట్లా ఆన్లైన్ లో చేసుకోవచ్చు, ఏ విధంగా అటెండ్ కావచ్చు, అవన్నీ తెలుసుకొని మనం ఇంట్లోనే ఉండి బీడబ్ల్యూడబ్ల్యూ సిస్టమ్ తోటి బిజినెస్ మనము పెంచుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఎంబే నెంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇన్ ద వరల్డ్, నెంబర్ 1 లో ఉంది ఎంబే బిజినెస్. తర్వాత 8.4 బిలియన్ 2009 లోనే 8.4 బిలియన్ గ్లోబల్ సేల్స్ అయినాయి. తర్వాత 61.3 బిలియన్ బోనసెస్ ఇచ్చినారు అప్పుడే ఆ టైంలోనే. తర్వాత 1200 పేటెంట్స్ ఉన్నాయి చూడండి. ఒక్క పేటెంట్ చేయాలంటే ఎంత కష్టమవుతుంది, ఒక్క ప్రొడక్ట్ కనుక మనం తయారు చేసినాం అనుకోండి దాన్ని తర్వాత మార్కెటింగ్ చేయాలన్నా, తర్వాత దాన్ని ఏం చేయాలన్నా చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ వీళ్ళ దగ్గర 1200 అది పేటెంట్స్ ఉన్నాయి. తర్వాత 100% సక్సెస్ మనీ బ్యాక్ గ్యారంటీ ఉందన్నమాట, కస్టమర్ సాటిస్ఫాక్షన్. మనం ఏదైనా ప్రొడక్ట్ మనం కొనుక్కున్నాం అనుకోండి, కొనుక్కొని 29 రోజులు వాడినాము, మనకు కనుక నచ్చకపోతే మనము ఆఫీస్ లో వాపస్ ఇచ్చేస్తే మనం మన పైసలన్నీ మన అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళకి వాళ్ళ ప్రొడక్ట్ మీద మొత్తం నమ్మకం ఉంది, ఈ ప్రొడక్ట్ నువ్వు ఎందుకు వాపస్ ఇస్తున్నావు అని కూడా వాళ్ళు మనల్ని అడగారు, వాళ్ళ ఫేత్ ఉంది వాళ్ళ మీద. కానీ ఒక జిఎస్టీ కట్ చేసుకొని మొత్తం ప్రొడక్ట్స్ అది మనకి ఇచ్చేస్తారు. కానీ బయట మనము 50 సంవత్సరాల నుండి ఏదన్నా ప్రొడక్ట్ కొంటే ఒక 2 రోజులలోనే ఇది బాగలేదు అంటే తీసుకుంటారా? తీసుకోరు. తర్వాత వరల్డ్ క్లాస్ ప్రొడక్ట్. ఇప్పుడు ఏంటంటే హెల్త్ చాలా పవర్ న్యూట్రిలైట్ లో ఇంత పవర్ బ్రాండ్ ఉంది. ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వల్ల ఇంత మంచి న్యూట్రిలైట్ హెల్ప్ చేసిందంటే దొరకనే దొరకట్లేవు అసలు ప్రొడక్ట్స్. తులసి కానీ, వాసాక కానీ, న్యాచురల్స్ అసలు ప్రొడక్ట్సే దొరకట్లేవు. ఇంత 152 కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ ఉన్నాయి. తర్వాత హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి, కుక్ వేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, ఎయిర్ ప్యూరిఫై ఉన్నాయి, ఇన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. మనం చూడండి, ఏదైనా ఒక్క ప్రొడక్ట్ కనుక మనము బయట డిస్ట్రిబ్యూషన్షిప్ తీసుకుంటే ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? ఆ ఏరియాలోనే మనం కొనుక్కోవాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, నేను చాలాసార్లు చెప్పిన ఒక పార్లీజీ డిస్ట్రిబ్యూషన్షిప్పే మనం తీసుకున్నాం అనుకోండి, దాంట్లో కొన్ని లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. అదే కాకుండా మనం అదే ఏరియాలో అమ్మాల్సి వస్తుంది, వేరే ఏరియాలో
మనం అమ్మడానికి పర్మిషన్ ఉండదు. కానీ 152 ప్రొడక్ట్స్ మనం ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మనం ఇండియాలోనే ఎక్కడ ఎక్కడైనా మనం బిజినెస్ చేసుకోవచ్చు. తర్వాత దీంట్లో ఒక్కొక్కరు ఏమన్నా అంటారంటే మేము చదువుకోలేదు, అగ్రికల్చర్ ప్రొడక్ట్ ఉంది అప్సైటీ, ఎవరు ఏ ప్రొడక్ట్ లో అగ్రికల్చర్ చదువుకోని వాళ్ళు అగ్రికల్చర్ ప్రొడక్ట్ తోటి కూడా మాస్టర్ అయ్యి మంచి డబ్బు సంపాదించుకోవచ్చు. తర్వాత మేక్ ఇన్ ఇండియా. ఇప్పుడు ఇండియాలో ఏంటంటే 1998 లో ఇండియాలో లాంచ్ అయింది, 600 కోట్లు పెట్టి మన మధురాయిలో ఇన్వెస్ట్మెంట్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ పెట్టినారు. తర్వాత అది డిజిటల్ ఏంటంటే ఇప్పుడు మొబైల్లోనే చాలా మంది మేము ఎంవే ఆఫీస్కి వెళ్ళము, మా దగ్గర అంత టైం, యంగ్స్టర్స్ ఉంటారు కదా ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కదా, వాళ్ళ దగ్గర ఎక్కువ టైం ఉండదు, వాళ్ళు ఏంటంటే మేము ఎంవే ఆఫీస్కి వెళ్ళే అంత టైం ఉండదు మా దగ్గర అంటే మొబైల్లోనే ఇంట్లో కూర్చొనే ట్రైనింగ్స్ అటెండ్ అవ్వకుంటూ మీటింగ్స్ అటెండ్ అవ్వకుంటూ ఆర్డర్ చేసుకుని ఇంట్లో ఉండే మనము డబ్బు సంపాదించవచ్చు. ఈక్వల్ ఆపర్చునిటీ, ఇది ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్ ఆపర్చునిటీ, వీళ్ళు ఆడవాళ్ళు అయితేనే చేయాలి మగవాళ్ళు అయితేనే చేయాలి అలాంటిది ఏం లేదు. తర్వాత బిజినెస్ ప్లాట్ఫామ్, ఇటు చూడండి లెఫ్ట్ సైడ్ చూడండి ఎంవే, రైట్ సైడ్ చూడండి బీడబ్ల్యూడబ్ల్యూ సిస్టమ్, మధ్యలో ఏముంది ఏడిఎస్, మనం ఉన్నాం. మనం ఇటు ఎంవే నుండి ప్రొడక్ట్స్ తీసుకొని బీడబ్ల్యూడబ్ల్యూ ట్రైనింగ్స్ మీటింగ్స్ ఇవన్నీ తీసుకొని షాప్ చేంజ్ చేసి షేర్ చేసి లెర్న్ చేసుకుంటూ మనము బిజినెస్ ని పెంచుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏంటంటే ఏడిఆర్, ముందు ఏడిఆర్ గా రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత చిన్న కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి చిన్నవే, దాంట్లో ఆ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని మనం ఏడిఎస్ గా కన్వర్ట్ చేసుకోవచ్చు. తర్వాత మనం చేసుకొని బిజినెస్ చేసుకోవచ్చు. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే లేదు మేము అంత బిజినెస్ ఏం చెయ్యము, కేవలం ప్రొడక్ట్సే యూజ్ చేసుకుంటాం, మాకు బిజినెస్ ఏం అవసరం లేదంటే వాళ్ళని పర్సనల్ పీసీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒక కొంత కొంతమంది మనం పీసీగా రిజిస్ట్రేషన్ చేయించవచ్చు, వాళ్ళకి పాస్వర్డ్ అవి జనరేట్ చేయించిపించి వాళ్ళంతా వాళ్ళే ప్రొడక్ట్స్ తెప్పించుకొని వాడుకునేటట్టు కూడా చేయవచ్చు. అదే కొంత కొంతమంది లేదు మేము డబ్బు సంపాదించాలి, దీంట్లో ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి అవి మేము ఎంజాయ్ చేయాలి, మేము మంచి లెవెల్కి వెళ్ళాలి, మాకు రాయల్టీ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఏడిఆర్ గా కన్వర్ట్ అయ్యి తర్వాత కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఏడిఎస్ అయినారనుకోండి వాళ్ళు అన్ని బిజినెస్ చేసుకోవచ్చు, వాళ్ళు ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళొచ్చు, అన్ని చేసుకోవచ్చు. తర్వాత ఎర్నింగ్ విత్ ఎంవే, దీంట్లో ఇంపార్టెంట్ స్లైడ్ ఏంటి, ఎట్లా డబ్బులు వస్తాయి అనేసి ఇది అన్నమాట. తర్వాత మనకి ఇప్పుడు 3%కి 200 PVలకి 16,000 వాల్యూమ్ అయితే మనం 3% అవుతాం 200 PVలకు. అదేవిధంగా 8 లక్షల వాల్యూమ్ అయితే 10,000 PVలు అయితే జిఎస్టీ వేరు, జిఎస్టీ కలిపితే 10 లక్షల వాల్యూమ్ అనమాట. అదైతే మనం 21% అవుతాము, 1 PV × 80 rupees అనమాట. అది కాకుండా మనకి ఏమేమి వస్తాయంటే 10% రిటైల్ మార్జిన్ వస్తుంది, 10% ట్రేడ్ డిస్కౌంట్ వస్తుంది, 10% కస్టమర్ సేల్స్ వస్తుంది, తర్వాత పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది, లీడర్స్ కమిషన్ వస్తుంది, ఇవి కాకుండా చాలా చాలా రివార్డ్స్ అవార్డ్స్ చాలా చాలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది స్లైడ్ చూడండి, మనం ఎక్కడైనా ప్రొడక్ట్స్ వాడతామా లేదా, ఒకవేళ బిజినెస్ లో లేకున్నా మంచైనా చెడైనా ఏదైనా మనం ఇంట్లో సబ్బులు నూనెలు ఎక్కడి నుండైనా తెచ్చుకొని 3,000-4,000 సామాన్ అయితే ఇంట్లో వాడితేనే వాడతాం. అదే మనం 3,000-4,000 సామాను మన షాప్ లో కొనుక్కొని మనం ఏం చేస్తాం, లేడీస్ అయితే ఏం చేస్తారు, ఇక్కడ చీర మంచి దొరికినా ఏదైనా బంగారం మంచి దొరికినా ప్రమోట్ చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు ఇక్కడ మంచి చీర ఉంది మీరు వెళ్ళి తీసుకోండి అని. జెంట్స్ ఏం చేస్తారు, ఎక్కడైనా కార్లు ఇవి అవి ఏమన్నా ఉంటే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. అదేవిధంగా మనం ఒక 50 పాయింట్స్ సామాను ఒక 4,000 వాల్యూమ్ మనం తీసుకొని మనకు తెలిసిన వాళ్ళు కనుక మనకు తెలిసిన ఒక ముగ్గురికి మనము కనుక 4,000-4,000 సామాను వాళ్ళకి ఇప్పించినాం అనుకోండి, మొత్తం మనవి ప్లస్ వాళ్ళవి కలిపితే 200 PVలు అవుతాయి, మనం 3%కి వస్తాము. మనకి 3%లో ట్రేడ్ డిస్కౌంట్ 3% 480 rupees, ట్రేడ్ డిస్కౌంట్ 1,600, కస్టమర్ సేల్స్ 800, మొత్తం మనకి కనీసం 3,000 రూపాయలు. మీరు లైఫ్ లాంగ్ ఒక్కసారి ఆలోచించ చూడండి, మీ ఏజ్ని బట్టి ఏదన్నా షాప్లో మీరు ఇంత చిన్నప్పటి నుండి కొనుక్కుంటున్నారు అనుకోండి, 3,000 కాదు 30 రూపాయలని ఎవరన్నా మీకు ఇచ్చిండ్రా. ఇంత సింపుల్ బిజినెస్, మనం ప్రొడక్ట్స్
మనం అది మనం వాడుకునే వాడుకుంటూ కొన్ని కొంతమందిని చేంజ్ చేస్తే మనకు 3000 రూపాయలు వచ్చినాయి 3% కి. అదే మనం ఎక్కువ కావాలంటే మనం ఎక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇది ఇంపార్టెంట్. ఒక మన 12 మందిని మన ఆర్గనైజేషన్ లో మన టీమ్ లో గనుక స్టార్ట్ చేయించి ఒక్కొక్కరికి మనం ఒక 200 పీవీల్ చేసి మనమే సెల్ఫ్ గా 200 పాయింట్స్ కాకుండా మనం వాడుకునేది ఇందాక చెప్పినట్టు మనం పీవీ 4000 వాల్యూ మనం చేసుకొని మన కస్టమర్స్ తో చేసుకొని అట్లనే 200 పాయింట్లు మనం చేసుకొని అదే మన ఆర్గనైజేషన్ లో 12 మంది ఆ విధంగా మనలాగానే చేసిండ్ర అనుకోండి, మొత్తం వాల్యూమ్ వచ్చేసి మనకు ఎంత అవుతుంది, 2,08,000 అవుతుంది. మన పీవీ లెన్ అయితే 2600, మనం 12% లో ఉంటాం. 12% దీంట్లో కూడా 12% కి మనకు వచ్చేసి ఇన్కమ్ లగ్భగ్ కన్ని కమ్సేకమ్ మనకి ఇవన్నీ డిస్కౌంట్లు అవి కోర్ ప్లస్ చాలా. ఈ మధ్య అయితే చాలా మీరు ట్రైనింగ్స్ అటెండ్ అవుతున్నారు కదా, డబ్బు చాలా మన మీద ఆధారపడి ఉంటుంది, మనం ఎంత డబ్బు దీంట్లో తీసుకోవాలని. కనీసం 23,000-24,000 మనకు వస్తాయి. ఇక్కడ చూడండి, మనం ఊరుకుంటారా మన వాళ్ళు, ఇప్పుడు మనము మన ఆర్గనైజేషన్ ఒకరు చూస్తారు కదా, అరే వీళ్ళు డబ్బు సంపాదించి వీళ్ళు 12% వెళ్ళిందంటే మేము చేయాలి అని ఉంటది కదా కొంతమంది. ఇది ఏంటంటే డబ్బు ఒక్కొక్కరికి మన స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటది. ఒక్కొక్కరికి 21% లో 2,00,000 రావచ్చు, 1,50,000 రావచ్చు, ఒక 80,000 రావచ్చు, 50,000 రావచ్చు. మనకు ఎంత డబ్బు కావాలనేది మన స్ట్రక్చర్ మీద ఆధారపడి ఉంటది ఇది. తర్వాత మన అదే 12 మంది మన ఆర్గనైజేషన్ లో ఉన్నారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఒక్కొక్కరి ముగ్గురిని వాళ్ళ ఆర్గనైజేషన్ లో తీసుకొని వచ్చి వాళ్ళు కూడా అదే విధంగా వాళ్ళు ముగ్గురిని తీసుకొస్తే మొత్తం వచ్చేసి 48 మంది అవుతారు. మనము కలిపితే 49, మొత్తం టోటల్ 49 మంది కనుక మనము ఒక్కొక్కరు 4,400 పీవీలు కనుక చేస్తే మొత్తం వాల్యూమ్ వచ్చేసేసి 10,000 పీవీలు అవుతుంది. బాబు 8,00,000 జిఎస్టి అవి కలిపితే 10,00,000, మొత్తం 10,00,000 21% వస్తుంది. అట్లనే ఆ విధంగానే డిఫరెన్షియేషన్ కోర్ ప్లస్ అవి ఇవి కలిపితే ముందైతే 50,000, 60,000, 30,000 వచ్చేది. ఇప్పుడు 1,50,000 వస్తుంది అది సిల్వర్ కి 21% కి. ఎంత 1,49,500 అంటే కనీసం 1,50,000 మన ఇన్కమ్ వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, దీంట్లో మనం చేయాల్సింది ఏంటి, మనము మనం మన ప్రొడక్ట్స్ వాడుకుంటూ మన ఆర్గనైజేషన్ లో కొంతమందిని తీసుకొని వచ్చి ఒక టీంని తయారు చేసి వాళ్ళని సిస్టమ్ లో వేసి వాళ్ళకు ప్రొడక్ట్ ట్రైనింగ్లు అటెండ్ చేయించి మనం ఒక కోచ్ లాగా వాళ్ళకు ఒక ఫాదర్ లాగా మదర్ లాగా వాళ్ళకి హెల్ప్ చేసుకుంటూ వాళ్ళని తయారు చేసినాం అనుకోండి, వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది, వాళ్ళతో పాటు మనకు ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు దాంట్లో 12 మంది ఆర్గనైజేషన్ లో కొంతమంది ఏం చేస్తారు, మేమైతే తొందర ప్లాటినం కావాలి అది ఇదనుకో డిసైడ్, కొంతమంది ఫాస్ట్ కూడా ఉంటారు కదా డిసైడ్ చేసుకొని వాళ్ళు ఒక 6 మంది 6 ఆర్గనైజేషన్ లో ఒక్కొక్క 6 మంది ప్లాటినం అవుతారు. వాళ్ళు 6 మంది ప్లాటినం అయితే మనం ఏమైతే మనం డైమండ్ అయితే మన ఇన్కమ్ వచ్చేసి నెలకి 5,00,000 ఉంటుంది. తర్వాత ఇక్కడ పొటెన్షియల్ ఇన్కమ్, ఇక్కడ ఏంటంటే ఫౌండర్ ప్లాటినం కి వచ్చేసి మంత్లీ ఇన్కమ్ 72, ఇది ముందుది అనమాట, ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది, ఇది ముందుది 72-76,00,000. యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 9,00,000. తర్వాత ఫౌండర్ ఎమరల్డ్ కి వచ్చేసి మంత్లీ ఇన్కమ్ 2,69,000, యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 32,25,000 అనమాట. ఫౌండర్ డైమండ్ కి వచ్చేసి 7,00,000 మంత్లీ, తర్వాత యాన్యువల్ సంవత్సరానికి వచ్చేసి 84,00,000. ఇది కాకుండా మనకి రిటైల్ ఇన్కమ్, ట్రేడ్ డిస్కౌంట్, కోర్ ప్లేస్, అదర్ సేల్స్, ఫారెన్ ట్రిప్స్ చాలా 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 పైకి వెళ్తా ఉంటే చాలా చాలా డబ్బు ఉంటుంది. ముందే కొంచెం స్టార్టింగ్ లో ఉంటుంది, ఒక్కసారి ఫ్లైట్ పైకి వెళ్ళినాతే ఇన్కమే ఇన్కమ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ ఏంటంటే చాలా మంది ఏం చేస్తారు, ఎక్కడైనా మీరు జాబ్ లో చూడండి, ఎవరికైనా ప్రమోషన్ వచ్చిందనుకోండి, కింద ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉంటుందా పైన పైకి వెళ్ళిన వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉంటుందా? న్యాచురల్లీ పైన ఉన్న వాళ్ళకి పైకి ఉన్న వాళ్ళకి ఎక్కువ డబ్బు ఉంటుంది కదా, కానీ ఈ బిజినెస్ లో టోటల్ వేరు. ఇప్పుడు కనుక ఈ రోజు మీరు స్టార్ట్ చేసి లేదు మేము ఏదేమైనా ఒక 1-2 ఇయర్స్ లో మేము ప్లాటినం కావాలి, ఫౌండర్ ప్లాటినం కావాలంటే మీరు తప్పకుండా మీ మీద మీ వర్క్ మీద మీ మీద ఆధారపడి ఉంటుంది. ఈ బిజినెస్ లో ఎవరు ఎంత కష్టపడితే అంత పైకి వస్తారు. ఇక్కడ ఏ అనే వ్యక్తి ఉన్నాడు చూడండి,
ఏ అనే వ్యక్తి ఏంటంటే ఫౌండర్ ప్లాటినం. ఈయన వచ్చేసి బి అనే వ్యక్తి. ఈయన కింద ఒకటి ఏ బి బి అనే వ్యక్తి ఏం చేసిండు, ఏ అనే వ్యక్తి కంటే చాలా ఫాస్ట్ స్మార్ట్ ఉన్నాడు. ఈయన ఏం చేసిండంటే, లేదు నేను తొందరగా ఫౌండర్ ఎమరల్డ్ కావాలని మూడు ఆర్గనైజేషన్ లో ఈయన ముగ్గురు ఆర్గనైజేషన్ లో ఫౌండర్ ప్లాటినమ్స్ తీసిండు. ఈయన ఫౌండర్ ఎమరల్డ్ అయ్యండు. ఆయన కంటే ఫాస్ట్ డి అనే వ్యక్తి, ఏమో ఈయన ఫౌండర్ ఎమరల్డ్ అయ్యండు, నేనైతే డైమండ్ కావాలని మోటివేషన్ ఉంటుంది కదా, ఆయన ఏం చేసిండు, వాళ్ళు ఆయన ఆర్గనైజేషన్ లో ఆరుగురు ఫౌండర్ ప్లాటినం తీసిండు, ఆయన ఫౌండర్ ఎమరల్డ్ అయ్యండు. ఇది మన మీద ఆధారపడి ఉంటది, మనకి ఎంత స్ట్రాంగ్ డ్రీమ్ ఉంది, మనం ఎంత ముందుకెళ్ళాలి. ఒక్కొక్కరు పార్ట్ టైం చేస్తారు, ఫుల్ టైం చేసుకునే వాళ్ళకైతే మనం ఇంత దిన్ రాత్రి పగలు కష్టపడి మనం తొందరగా సక్సెస్ అవ్వచ్చు, తొందరగా పైకి మంచి పైకి పిన్ లెవెల్ తెచ్చుకోవచ్చు. తర్వాత అంటే ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే, బిజినెస్ లీడర్షిప్ సెమినార్స్ మనం అది ఇక్కడ మనం ఒక పాస్పోర్ట్ ఎంవేపి వాళ్ళకి మనము ఇచ్చినాం అనుకోండి, వాళ్ళు మనకి వీసా తయారు చేసిస్తారు. చాలా చాలా ఇక్కడ నుండి హోటల్ వరకు వాళ్లే ఖర్చులు పెట్టుకుంటారు. వెరీ వెరీ విఐపి ట్రీట్మెంట్ ఉంటది అక్కడ. తినడానికి మనం లైఫ్ లో ఎప్పుడు చూడం అలాంటివి కూడా మనం చూస్తాము, తింటాము. వాళ్ళకి అక్కడ షాపింగ్ కు కూడా పైసలు ఇస్తారు. ఎంత మంచి రాయల్ ట్రిప్స్ ఇస్తారంటే అంత, మన ఒక్క పైస కూడా ఖర్చు కాదు, ఇంకా షాపింగ్ కు కూడా మనకు పైసలు ఇస్తారు. ప్రతి సంవత్సరం లీడర్స్ వెళ్తా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి వాట్ నెక్స్ట్. ఇప్పుడు ఏంటంటే ఇంత పెద్ద ఈ బిజినెస్ ఉంది కదా, మీరేం చేస్తారు, మిమ్మల్ని ఎవరైతే పిలిచినారో మీ కోచ్ ఉంటారు కదా, వాళ్ళతో కూర్చోండి, అర్థం చేసుకోండి ఈ బిజినెస్ నేను చెయ్యాలి, 2 to 5 years కనుక నేను చెయ్యాలంటే ఏం చెయ్యాలి నేను అనేసి వాళ్ళతో అన్ని మీ గోల్స్ సెట్ చేసుకోండి, మీ డ్రీమ్స్ సెట్ చేసుకొని వాళ్ళతో కూర్చొని కన్సిస్టెన్సీగా పర్సిస్టెన్సీగా ఒక 2 to 5 years చేసినారు అనుకోండి, మీ టోటల్ లైఫ్ చేంజ్ అవుతుంది. ఒకవేళ ఒకటి చెప్తున్నా మీకు, ఒకవేళ మీరు 2 to 5 years కన్సిస్టెన్సీగా దీంట్లో ఉన్న ప్రోగ్రామ్స్ ఒక చదువు అనుకోండి, ఎంబీఏ ఒక చదువు, ఒక డిగ్రీ అనుకోండి, ఈ రోజు రేపు డిగ్రీలు ఏమేమి చేసినా గానీ మనకి ఏం డబ్బు అనేది ఏమి వస్తలేదు, కానీ డిగ్రీ జాబ్స్ అనేవి ఏమి వస్తలేవు. చాలా మంది డిగ్రీస్ ఎంఏలు ఎంబీఏలు అవి ఇవి చేసి పరిశాన్ అయిపోతుండ్రు. ఇది ఒక డిగ్రీ, ఒక ఇది ఒక కోర్స్ అనుకోని 2 to 5 years లెర్న్ చేసుకుంటూ, బుక్స్ రీడ్ చేసుకుంటూ, సిడీస్ వినుకుంటూ, సక్సెస్ఫుల్ వాళ్ళే అన్ని అటెండ్ మీటింగ్స్ అటెండ్ అవ్వకుంటూ, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వకుంటూ కన్సిస్టెన్సీగా అక్కడ డిగ్రీ అయితే ఎట్లా చేస్తామో అదే విధంగా ఈ బిజినెస్ చేసుకుంటూ పోయింది అనుకోండి. ఒకవేళ బై ఛాన్స్ మీరు సక్సెస్ అయింది అనుకోండి, అప్పుడు మీ మొత్తం లైఫే మీది యూ టర్న్ అయిపోతుంది, మీ లైఫ్ సెక్యూర్ అయిపోతుంది, పిల్లల రాయల్టీ ఇన్కమ్ మొత్తం, పిల్లల జనరేషన్ చేంజ్ అవుతుంది, మీ ఇల్లు అన్ని చేంజ్ అవుతుంది. బై ఛాన్స్ కాలేదే అనుకోండి, దాంట్లో పోయేది ఏముంది? ఈ బిజినెస్ లో మనం ఏం లక్షలు కోట్లు అయితే ఏం ఇన్వెస్ట్మెంట్ చేస్తలేం, కానీ అన్ని మనం నేర్చుకునేటివే ఉంటాయి, దీంట్లో పోయేదైతే ఏముంది. ఆ నేర్చుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్, మనము వొకాబులరీ, మన డ్రెస్ కోడ్ అవన్నీ చేంజ్ అవుతాయి. ఒకవేళ మనం సక్సెస్ అయినాం అనుకోండి, మనకు మన లైఫ్ చేంజ్ అవుతుంది. మీరే డిసిషన్ తీసుకోండి, మీరు చెయ్యాలా, మీరు సక్సెస్ కావాలనుకుంటున్నారా వద్దనుకుంటారో. లాస్ట్ నేను నా మెసేజ్ చెప్పేసి నేను పూర్తి చేస్తున్నాను. లాస్ట్ ఒక్కటి ఏంటంటే, పరిస్థితి, సమయము, వ్యక్తి ఎప్పుడైనా చేంజ్ అవుతారు, ఎవరిని ఎప్పుడు పుట్ డౌన్ చేయకండి, వీలైనంత మటుకు మంచి చేయండి, సహాయం చేయండి. ఏదైతే మీరు చేస్తారో అదే మీరు పొందుతారు, ఈ రోజు కాకుండా రేపైనా పొందుతారు, ఎల్లుండైనా పొందుతారు. ఇది ఫ్యాక్ట్. నేను చాలా మంది లైఫ్ చూసినా, చాలా మంది చూసినా, వీలైనంత మంచి చేయండి. ఈ రోజు రేపు కోవిడ్ సిచ్యువేషన్ లో చాలా మంది లైఫ్ రేపు ఏమవుతుందో అనేది తెలియదు, భయంగా బ్రతుకుతున్నారు. ఈ ఇంత మంచి బిజినెస్ మనం ఇంట్లో చేసుకొని, మన ప్రిన్సిపల్స్, మన థాట్సే మన లైఫ్ ఉంటది. మన థాట్స్ అవన్నీ మార్చుకొని మనం రెగ్యులర్ గా కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకుంటూ పోయినాం అనుకోండి, 100% సక్సెస్ అవుతాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ గోడైమండ్. బ్యాక్ టు ద హోస్ట్.